నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు శ్రీ జగదీష్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ఈ భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ జగదీష్ ప్రభు గారిచే అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అన్నదానంతోని చలికాలం దృష్ట్యా వయోవృద్ధులకు మరియు ఈరోజు వాళ్ళకి షెటర్స్ అండ్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. జగదీష్ గారు, జగదీష్ గారు, మీరు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మరియు ఈరోజు అన్నదాతగా వివరిస్తున్నందుకు అన్నదాత సుఖీభవ. అలాగే చలికాలం దృష్ట్యా వయోవృద్ధులకు శ్రీమతి ప్రణవి గారిచే వస్త్రదానం చేయడం జరుగుతుంది. ప్రణవి గారు మరియు జగదీష్ గారు, మీరు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరియు ఈ అనాథలని అనాథలు కాదు ఒక అమ్మా నాన్నతో సమానంగా చూసుకుంటూ ఈరోజు మా ఆర్గనైజేషన్కి మీరు అలాగే వస్త్రదాతగా మీరు చలికాలం దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి బ్లాంకెట్స్ మరియు షెటర్స్ అలాగే ఈరోజు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. మీరు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, చక్కని అందమైన జీవితం గడపాలని, మరి ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుతూ మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని, అందరిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించాలని ఆ భగవంతుని వేడుతూ మరియు మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ జగదీష్ ప్రభు గారికి, శ్రీమతి ప్రణవి గారికి, శ్రీ రామకృష్ణన్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు 100 ఏళ్ళు ఆ దేవుడు దీవెనలు ఎప్పుడూ ఉండాలని, 65 మంది దీవెనలు కూడా మీకు ఉండాలని కోరుకుంటూ మరియు శ్రీమతి ప్రణవి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ప్రణవి గారికి కూడా దీర్ఘ సుమంగళీ భవ. అలాగే శ్రీ రామకృష్ణ గారి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు రవ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, టమాటా పప్పు, అలాగే క్యాబేజ్ అండి. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరియు పెంటయ్య గారికి మరియు పుష్పలీల గారికి, జూనియర్ పెంటయ్య గారికి, పుష్పలీల గారికి మా పాదాభివందనం. అలాగే ఈ 65 మంది వయోవృద్ధులకి 365 రోజులు అన్నదాన కార్యక్రమం చేయాలని ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చి మా అందరికీ ఒక తండ్రి లాంటి పెంటయ్య గారికి మా నమస్కారాలండి. అలాగే మా ఆర్గనైజేషన్లో ఈ 65 మంది వృద్ధుల తరఫున మహేష్ అండి. ఈరోజు భరత్పాత అనాథాశ్రమానికి జగదీష్ గారు మరియు ప్రణయ్ గారు మా చలికి అనాథ వృద్ధుల దృష్టిలో పెట్టుకొని చలి కోసినట్టుగా స్వెటర్స్ మరియు బ్లాంకెట్స్ అలాగే ఈరోజు అన్నదాన కార్యం నిర్వహిస్తున్నందుకు ఆ భగవంతుడు మీకు దీనికన్నా 10 రెట్లు ఎక్కువేయాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అనాథ వృద్ధులకు మీరు చూపిస్తున్న ఈ ప్రేమ చాలా మరవలేనిది. మాకు చలికి కోసం స్వెటర్స్ ఇస్తున్నారంటే మాకు ఎవరు ఇవ్వనిది, మీరు మీకు మాకు తల్లిదండ్రులు సమానమే, మీరు మాకు భగవంతుడు సమానమే. బ్లాంకెట్స్ స్వెటర్స్ ఇస్తున్నారంటే మీ యొక్క ప్రేమకి మేము నమస్కరిస్తూ అలాగే ఇదంతా గౌరవులైన పెంటయ్య గారి దయవలన మరియు ఆశ్రమ మేడం విజయలక్ష్మి గారి అమ్మ దయవలన మాకు ఇవన్నీ లభిస్తున్నాయంటే వీరిద్దరి దయవలనే. అందుకని మీ ఇద్దరికి మేము మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నామండి. నమస్కారం. సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ సాగర్.